లైఫ్లో మనకు కొన్ని కష్టములు దొరుకుతాయి, కొన్ని అదృష్టములు దొరుకుతాయి, కానీ చాలా అరుదైనవి మాత్రమే ఆశీస్సుల వల్ల దొరుకుతాయి. అలాంటి ఆశీస్సే సిరివనల్లి సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. ఆయన రాసిన ఆఖరి రెండు పాటలు నా గొంతు ద్వారా రావడం నా పూర్వజన్మ సుకృతం. కాకతాళీయంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఆ చంద్రుడి వెన్నెల ద్వారా సిరివెన్నెల గారి ఆశీస్సులు మనకు కూడా మనందరికీ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు పాటలు ఆయనకి అంకితమిస్తున్నాను. తన చెంపలలో చమకు చమ
జనుకు తన ముఫనలు జనుకు జనకు సరికొత్త కళ రాకేష్ గారు ఆన్ పియానో సచ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్ మన హైదరాబాద్కి మన తెలుగు ఇండస్ట్రీకి చాలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రేట్ మ్యూజిషియన్స్ హూ విల్ కమ్ అవుట్ ఇన్ ఫ్యూచర్ సూన్ అండ్ మనం కూడా పాన్ ఇండియా పాన్ వరల్డ్ డెఫినెట్లీ రీచ్ దేర్ ఆఫ్ కోర్స్ అండ్ నాకు పూర్వజన్మ సుకృతం ఇలాంటి లిరిక్స్ నాకు వన్స్ ఇన్ లైఫ్ టైం వస్తాయని చెప్పిన నా నమ్మకం అండ్ ఈ పాట ఫస్ట్ నాకు లిరిక్ రాగానే నేను ఏడ్ చేసి మిక్కి సార్కి కాల్ చేసి చెప్పాను లైక్ అంటే సార్ నాకు ఇట్లాంటి అంటే లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ యునో మీ టు సింగ్ ది సాంగ్ అని అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ అండ్ ఈ వేదిక తరఫున ఒక్కసారి వన్ లాస్ట్ టైం అండ్ అఫ్ కోర్స్ ఫర్ మెనీ టైమ్స్ ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నేను ఇంతకన్నా ఏమి ఇవ్వగలనో నాకు తెలియదు బట్ మీ అందరి సాక్ష్యంగా And I hope he is watching us from above. Yes, as long as we are with his songs, Pallavilonu, Charanamlonu, Aina Pranam Padilanga Untundi. Anurag, last but not the least, okkasari maaku meer ee cinemaloni moodu songs paadaru. Moodu adbhutamainatuvanti paatale. Aa Rise of Shyam Singh Roy, Pallavi okkasari maa kosam. అయితే రైజ్ ఆఫ్ షామ్ మనము యాక్చువల్లీ మీరంతా నాతో పాడతా అంటే అందరం కలిసి పాడాలి అందరూ కలిసి పాడతారా yes నేను పాడిస్తాను రెడీ రెడీ ఒకసారి శృతి చేసుకోండి అమ్మా అందరూ ఊ సా
వెరీ గుడ్ బా, ఇలా చదివి ఉంటే నీకు 100కి 100 మార్కులు వచ్చేవి. పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలేదెంచే అరగరవాదం నా పదు నా కలమేరా అరే ఎగసి ఎగసి పడు అలజడివాడే మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్, నువ్వు పాడిన పాటకి సాయి పల్లవి ఫిదా అయిపోయినట్టుంది. ఇందాక నేను చప్పట్లు కొడుతూనే ఉన్నా అసలు కూడా, అక్కడ ఫుల్ ఫిదా, అసలు ఫుల్. ఓకే, యు ఆర్ బ్లషింగ్, ఐ కెన్ సీ. రే గో. యాక్చువల్లీ ఈ పాటకు ఇంకో ఎక్స్పీరియన్స్ అంటే ఐ గాట్ టు వాచ్ హర్ డాన్స్ ఫర్ దిస్ సాంగ్. అంటే షూట్ అప్పుడు ఐ గాట్ టు యునో బీ దేర్ అండ్ షీ వాస్ డాన్సింగ్ ఆల్ త్రూ నైట్. అండ్ అప్పుడు నేను అనుకున్నా అసలు మేము చేసే కష్టం వాళ్ళు చేసే కష్టంకి అసలు దేర్ ఇస్ నో అసలు పొత్తు పంతను లేదు. సో సచ్ హార్డ్ వర్కింగ్, యునో ఐ హర్డ్ అరౌండ్ 10 డేస్ ఏదో దే హావ్ బీన్ వర్కింగ్ అండ్ అంటే లైక్ అంటే ఇట్ వాస్ లైక్ ప్లెజర్ ఫర్ మీ టు వాచ్ హర్ డాన్స్ అండ్ యునో నీకు మాత్రమే ఆ ప్లెజర్ ఎందుకు దక్కాలి, ఆశ దోశ అప్పడం వాడ మేము చూస్తాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్.